భూసార పరీక్షలు నిర్వహించిన తర్వాత వాటి రిపోర్ట్ ఆధారంగా రైతులు ఏ పంట సాగు చేయాలో చెప్పాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని కాంగ్రెస్ నేత దుబ్బాక నరసింహారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ నేత దుబ్బాక నరసింహారెడ్డి అన్నారు. కందులు కొనుగోలు చేసి ఇంతవరకు రైతులకు డబ్బులు చెల్లించలేదన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో జీవో విడుదల చేసి ఖచ్చితంగా ఆధార్ ప్రకారం డబ్బులు చెల్లించాలన్నారు. నల్గొండ బత్తాయి మార్కెట్లో బత్తాయి కొనుగోలకు నోచుకోవడం లేదన్నారు. గత సంవత్సరం టన్నుకు 35,000 రూపాయలు పలికిన బత్తాయి ధర ప్రస్తుతం 8,000 నుంచి 10,000 మాత్రమే పలకడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. రైతు బంధు పథకం అందించకుండా ఉండడానికే నియంతత సాగు విధానం తీసుకొచ్చారని విమర్శించారు. భూసార పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆ భూసార పరీక్ష రిపోర్ట్ ఆధారంగా ఆ భూమికి సంబంధించి రైతు ఏ పంట సాగు చేయాలో చెప్పాల్సిన అవసరం ఈ ప్రభుత్వం పైన ఉన్నది. భూసార పరీక్షలు లేవు, రైతులకు ఒక అవగాహన లేదు, రైతులని చైతన్యపరిచింది లేదు. ఏది లేకుండా అడావుడిగా ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని కేసీఆర్ గారు ప్రగతి భవన్లో చేసినటువంటి కార్యక్రమానికి అమాయకపు రైతుల చేత సప్పట్లు కొట్టించుకొని మరి గ్రామ ప్రజలందరూ కూడా సప్పట్లు కొట్టని చెప్పని మోసపూరిత విధానంతోటి ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మూతా ఉంది. ముఖ్యంగా గిట్టుబాటు ధర విషయంలో ఈరోజు కందులకు గిట్టుబాటు ధర లేదు, కొన్నటువంటి కందులకు రైతులకు ఇప్పటివరకు డబ్బులు చెల్లించలేదు. అదేవిధంగా వరికి ఐకేపీ సెంటర్ ద్వారా కొన్నటువంటి ఒడ్లకు గన్ని బ్యాగు లేక కొనుగోలు లేక రైతులు నెల రోజులు మార్కెట్లో పడినటువంటి పరిస్థితి జరిగింది. మరి వారికి కూడా ఇప్పుడు డబ్బులు చెల్లించలేదు. మరి మేము అన్నిటిని పరిగణలోకి తీసుకొని కేసీఆర్ గారు చెప్పేటువంటి వ్యవసాయ విధానాన్ని అవలంబించాలని చెప్పంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఒక గిట్టుబాటు ధర, మేము ఈ పంటకు గీ ధర ఇస్తాము, చెరుకుకి గిది, వరికి గిది, కందులకు గిది, బత్తాయికి గిది అని చెప్పని ఒక జీవో విడుదల చేసి ఖచ్చితంగా రైతులకు ఆ యొక్క గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి ఉదాహరణ నల్లగొండ నియోజకవర్గానికి సంబంధించి 10 ఏళ్ళు కొట్లాడుకుని తెచ్చుకున్నటువంటి బత్తాయి మార్కెట్లో ఈరోజు బత్తాయి కొనేటటువంటి గతి లేదు ఈ యొక్క ఈ తెలంగాణ ప్రభుత్వంలో. గత సంవత్సరం 35,000 రూపాయలకు టన్ను అమ్మినటువంటి బత్తాయి రైతులు ఈరోజు గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో 8 నుంచి 10, 11 రూపాయలకు బత్తాయి అమ్ముకొని నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మామిడి రైతులు, కందుల రైతులు అందరూ కూడా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వంలో రైతులు నష్టపోయేటువంటి పరిస్థితి. రైతాంగానికి ఎన్నికల ఇచ్చినటువంటి రైతు బంధు పథకంతో ఓటు దండుకొని ఈరోజు దాన్ని తప్పించుకోవడం కొరకు యొక్క నియంత్రిత వ్యవసాయ విధానం తీసుకొచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ విధానానికి వ్యతిరేకం కాదని కాదు, కానీ అమరులో ఉన్నటువంటి లోపాలపైన ఈరోజు మేము ఎత్తి చూపాలని చెప్పని మరి మంత్రి గారి సమక్షంలో ఒక రైతుగా మేము మా సలహాలు ఇస్తాము. మీరు రైతుల సలహాలు లేకుంటే మీరు కలెక్టర్ ఛాంబర్లో పెట్టుకోండి, కానీ మీ మీటింగు రైతుల సలహాలు తీసుకోమంటే మంత్రి గారు ఏ రైతు సలహా మాకు అక్కర్లేదు, మాది మేము చేసుకుంటా పోతామని చెప్పని చెప్పడం జరిగింది. అదేవిధంగా రైతులతోని మాట్లాడించమని చెప్పినటువంటి నల్గొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పైన కూడా నల్గొండ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ యొక్క అహంకార పూరిత ధోరణి కేసీఆర్ గారి నుంచి మొదలుకుంటే స్థానిక ఎమ్మెల్యే వరకు కూడా ఈ యొక్క అహంకార వైఖరి వీళ్ళు మానుకోవాలని చెప్తా ఉన్నాం. లేకుంటే రాబోయే నియంత్రిత సాగు కార్యాచరణ ప్రణాళిక పేరుతోటి వివిధ జిల్లాల్లో వివిధ నియోజకవర్గాల్లో తిరుగుతూ కేవలం రైతు సమన్వయకు సంబంధించినటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలను నింపుకొని రైతులకు ఏ అవసరాలు ఉన్నాయో, రైతులకు ఏ రకమైనటువంటి పంటలు వేయాలనో, భూసార పరీక్షలు జరిగాయా జరగలేదా, ఒకవేళ పత్తి కొనుగోలకు ఎవరు బాధ్యత వహిస్తారో కూడా ప్రభుత్వం చెప్పకుండా 70 లక్షల ఎకరాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏమంటున్నారు. మొన్నసారి జరిగినటువంటి పత్తి కొనుగోలులో కేవలం ఒక 60-70% మాత్రమే కొనుగోలు చేసి 30% బ్రోకర్లు కొన్నారు. వాళ్ళు ఒక 1000 నుంచి 1500 తక్కువ రైతుల దగ్గర కొని తిరిగి మళ్ళీ సీసీఐ కొనుగోలు అధికారులతో కుమ్మక్కయి అమ్ముకోవడం జరుగుతుంది. ఈ రకంగా ప్రభుత్వం ఏ రకంగా గ్యారంటీ ఇస్తుంది? మన కందుల కొనుగోలు ఒక 70 దాకా కొన్నారు, మళ్ళీ 30% రైతులు రోడ్ల మీదే పడుకున్నారు. మరి ప్రభుత్వం కొంటదా కొనదా? కొనడానికి మీ దగ్గర ఉన్నటువంటి కార్యాచరణ ఏందో ప్రభుత్వం చెప్పకుండా కేంద్ర ప్రభుత్వ మినిమం సపోర్ట్ ప్రైజ్కు అదనంగా ఒకవేళ నష్టం వస్తే ప్రభుత్వం కల్పిస్తుందా లేదా అనేటువంటి వాటి మీద ప్రజలకు రైతులకు అవగాహన కల్పిస్తే మంచిది తప్ప ఇవాళ మేము రైతులకు ఏదో చేశాం, కాళేశ్వరం నీళ్ళు తెచ్చామని గొప్పలు చెప్పుకోవడం కాదు. ఇవాళ తెలంగాణ దక్షిణ తెలంగాణ పైన ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఒక సవితి తల్లి ప్రేమ చూపిస్తున్నట్టుగానే మాకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే SLBC టన్నెలు ఇంత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక 60 నుంచి